हेलो फ्रेंड्स, वेलकम टू संध्या टेस्टी ट्री। नेनु मी संध्या। ई रोजु रेसिपी गोंगोर पच्चड़ी। गोंगोर पच्चड़ी इला ओकसारी चेसी चूडंडी, चाला बागुंटुंदंडी। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి। ప్రాసెస్ చూసేద్దామా। గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు 2 కట్టలు గోంగూర, 6 పచ్చిమిర్చి, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, 5 వెల్లుల్లి రెక్కలను తీసుకోండి। తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ ను వేసుకోండి। ఆయిల్ వేడిగా అయ్యాక ఇందులో మెంతులను, మినపగుళ్ళను, శనగపప్పును, జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోండి। ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకోండి। ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోండి। ఇవన్నీ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఇది ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులో ఇంగువ వేసుకోవచ్చండి, లేకపోతే తాలింపులో కూడా ఇంగువ వేసుకోవచ్చండి। నేనైతే తాలింపులో ఇంగువ వేసుకున్నానండి। ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ లో ఆయిల్ లేకుండా వేసుకొని గ్రైండ్ చేసుకోండి। దీనిని పౌడర్ గా గ్రైండ్ చేసుకొని అలాగే ఇందులో 3 వెల్లుల్లి రెక్కల్ని వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి। దీనిని ఈ వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి। ఈ విధంగా గ్రైండ్ చేసుకొని సైడ్ కి పెట్టుకోండి। తరువాత స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిని పెట్టుకొని అందులో ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ వేడిగా అయ్యాక ఇందులో గోంగూరని వేసుకొని ఫ్రై చేసుకోండి। గోంగూరని వేసుకున్న తర్వాత కింద నుంచి పైకి కలుపుతూ ఫ్రై చేసుకోండి। గోంగూరలో వాటర్ వేసుకోకూడదండి, గోంగూరలో వాటర్ ఉంటుందండి। గోంగూరను అలా కలుపుతూ ఉంటే ఇలా దగ్గరగా అవుతుందండి। గోంగూర దగ్గరగా అయిన తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి, తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి। గోంగూర అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి। ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ మిక్సీ జార్ లో గోంగూర చల్లగైన తర్వాత గోంగూరని వేసుకొని గ్రైండ్ చేసుకోండి। అలాగే ఇందులో సరిపడినంత salt ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి। దీనిని మరీ ఫైన్ గా గ్రైండ్ చేసుకోకూడదండి, జస్ట్ తిప్పుతూ ఆపుతూ ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి। ఈ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలండి। ఈ విధంగా గ్రైండ్ చేసుకొని సైడ్ కి పెట్టుకోండి। తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోండి। ఆయిల్ వేడిగా అయ్యాక 10 నుంచి 12 వెల్లుల్లి రెక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి। వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలను, 1 టీ స్పూన్ మినపగుళ్ళను వేసుకొని ఫ్రై చేసుకోండి। ఇవి ఫ్రై అయిన తర్వాత 1 రెమ్మ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి। అలాగే 2 ఎండి మిరపకాయలను, కొంచెం ఇంగువను వేసుకొని ఫ్రై చేసుకోండి। ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత గోంగూర పచ్చళ్ళ తాలింపుని వేసుకొని కలుపుకోండి। మీకు గోంగూర పచ్చళ్ళ salt సరిపోలేదు అనిపిస్తే కొంచెం salt ని వేసుకొని కలుపుకోండి। అలాగే ఈ పచ్చళ్ళలో చిన్న సైజు గా ఉన్న ఉల్లిపాయని కట్ చేసుకొని ఇందులో ఉల్లిపాయలను వేసుకొని కలుపుకోండి। ఇలా తిన్నట్లుగా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి। గోంగూర పచ్చడిని ఈ విధంగా చేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని ఒకసారి తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి। గోంగూర పచ్చడి రెడీ అండి, చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి। మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి।
ना चैनल नी सब्सक्राइब चेयडम मर्चिपोवद्दंडी। थैंक यू फॉर वाचिंग।